ఎవరికి ఎవరో ఈ లోకల్లో ఎవరికి ఎరుక ఏ బ్యాంకు ఎటుపోతుందో ఎవరిని అడగక అనే కొత్త పాట పాడుకోవాల్సిన రోజులు వచ్చాయి రోజుకో రూల్తో జనం జేబు కాల్చేస్తున్నాయి మన బ్యాంకులు ఏటీఎం అంటే ఎనీ టైం మోసమనిపిస్తుంది లేకపోతే ఏంటి రూల్స్ తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవలనే బ్యాంకులు ఏటీఎం లావాదేవీలకు సంబంధించి ఇంటర్చేంజ్ ఛార్జీలు పెంచుకోవటానికి అనుమతి ఇచ్చింది దీంతో బ్యాంకు కస్టమర్లు ఉచిత లిమిట్ దాటిన తర్వాత డబ్బులు విత్డ్రా చేసుకుంటే ఛార్జీల బాధలు భరించాల్సిందే చాలా బ్యాంకులు కస్టమర్లకు ఉచిత విత్డ్రాయల్ ఫెసిలిటీ కల్పిస్తున్నాయి అయితే ప్రీమియం బ్యాంక్ ఖాతాలకు ఈ ఫెసిలిటీ వర్తిస్తుంది నెలకు కనీసం ఇరవై వేల రూపాయల మినిమం బ్యాలెన్స్ కలిగి ఉన్న వారికి ఈ బెనిఫిట్ అందుబాటులో ఉండొచ్చు హెచ్డిఎఫ్సి బ్యాంక్ కోటక్ మహీంద్రా బ్యాంక్ ఇలాంటి సేవలు అందిస్తున్నాయి బ్యాంకు ఖాతాల్లో ఇరవై ఐదు వేల రూపాయలు కనీస మినిమం బ్యాలెన్స్ కలిగి ఉంటే ఉచిత ఏటీఎం లావాదేవీలు అందిస్తున్నాయి అందువల్ల మీ వద్ద డబ్బులు ఉంటే ఈ టిప్ ఫాలో అయితే ఏటీఎం ఛార్జీలు తప్పించుకోవచ్చు అంతేకాకుండా శాలరీ అకౌంట్ కలిగిన వారికి కూడా ఉచిత అపరిమితి విత్డ్రాయల్స్ ఫెసిలిటీ ఉండవచ్చు అంతేకాకుండా ఇప్పుడు చాలా మంది డిజిటల్ పేమెంట్స్ నిర్వహిస్తున్నారు మీరు కూడా డబ్బులు నగదు రూపంలో కాకుండా ఆన్లైన్లో పంపించడానికి ప్రాధాన్యమివ్వాలి దీంతో మీరు ఏటీఎంకు వెళ్లాల్సిన పని కూడా లేదు ఛార్జీల బాధుడూ ఉండదు